ఈరోజు మనము స్పై స్టోరీస్లో చాలా క్రీమీగా అండ్ చాలా టేస్టీగా ఉండే హాట్ చాక్లెట్ని ఇంట్లోనే ఈజీగా కెఫే కాఫీ డే స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా మనము 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్తోని మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని మనము దీన్ని లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న మిల్క్కి మనము 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని బాగా కలిసేట్టు మనము మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ కోకో పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కోకో పౌడరు లంప్స్ లేకుండా బాగా కలిసిపోయేట్టు మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయింది మన కోకో పౌడరు. ఇప్పుడు ఇందాక మనము కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ అవ్వనిచ్చి మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని దీంట్లో యాడ్ చేసి షుగర్ని కరిగేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మనం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇది మీకు సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతుంది, లేకపోతే బిగ్ బాస్కెట్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి దీన్ని ఇలా బీటర్తో బాగా విస్క్ చేసుకుంటే మనకి స్టిఫ్ పీక్స్ వస్తాయి. సో ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మనం దీన్ని విస్క్ చేసుకోవాలి. అప్పుడే ఇది క్రీమీ అండ్ ఫోమీ టెక్స్చర్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన హాట్ చాక్లెట్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ని పైన ఇలా వేసుకోవాలి. అండ్ అలాగే నేను చాక్లెట్ని గ్రేట్ చేసి దీని మీద యాడ్ చేశాను. సో మన టేస్టీ అండ్ క్రీమీ హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. ఈ చల్లచల్లని వింటర్లో ఈ హాట్ చాక్లెట్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే స్పై స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.